హోలీ పండుగ రోజు చెంగిచర్లలో హోలీ సంబరాలు జరుపుకుంటున్న వారిపై ఓ మతానికి చెందిన వారు దాడి చేయడం సమంజసమని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మన ఊర్లో మన పండుగ చేసుకుంటే ఇలా జరిగితే భవిష్యత్తులో ఏమైతుందో మనం ఆలోచించుకోవాలని సూచించారు. 80% జనాభా ఉన్న మనం నోరు మూసుకొని ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో బీజేపీ పార్టీ నాయకులతో కలిసి రఘునందన్ రావు పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు లేవు కానీ వెంకటరమరెడ్డి ఇంట్లో 30 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయని అన్నారు. ప్రజలను రోడ్డు పాలు చేసిన ఆయన మాత్రం రాజు పుష్పాలో ఇండ్లు కట్టుకుంటుందని అన్నారు. 10 ఏళ్ళు కలెక్టర్గా ఉండి రింగ్ రోడ్డు పక్కన 10 ఎకరాలు కొన్నాడని, 10 ఏళ్ళు మామా అల్లుడు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 100 కోట్లు ఇయ్యనోడు, ఇప్పుడు ఇస్తా అని ప్రజల చెవిలో పువ్వు పెడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు ఓటిస్తే 4,000 రాలేయని, రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షలు ఇస్తానని చెప్పి ఇయ్యలేదని మండిపడ్డారు. రైతులకు కొరత లేకుండా ఎరువులు ఇస్తున్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వమని, వెంకట్రామరెడ్డిలాగా తులం బంగారం ఇయ్యలేను కానీ మీ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడతా అని అన్నారు. ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులో చంద్రశేఖరరావుకు ఇల్లు ఉందని అన్నారు. కానీ చదువుకున్న మీ బిడ్డలకి రేపు జల్లు చేస్తే మీ ఇంకు నిలబడి కొట్టారు ఎవరంటే మీ బిడ్డ రఘునందన్ నిలబడతారు. ఏం చెప్తున్నారు, 100 కోట్లు పెట్టి చదివిపిస్తా. ఎనివే చదివిస్తాడు, 100 కోట్లు పెట్టి చదివిపిస్తాడు. అక్క మీరు అడుగుతా ఆయన వస్తే ఆయన నేర్చుకొని హరీష్ అన్నట్టు ఆయన వస్తుండు సిద్దిపేట ఎమ్మెల్యే. ఎందుకు వస్తుండక మీ దగ్గరికి ఎందుకు వస్తలేడు హరీష్ రాయుడు? బాబా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండే, అల్లుడు 10 ఏళ్ళు పైసల మంత్రే కదా. మరి అక్క నీకేం కష్టం ఉంది, ఓ 10 లక్షలు తీసుకొని ఒక్క తలుపులక నిలిచిపోయింది ఇక్కడికి వచ్చి గజువల్కి. ఇలా వెంకటరావు అంకాలు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు 2-3 సూట్ కేసులు వచ్చినట్టు ఉన్నాయి ఆయనకు కూడా. 100 200 ఇచ్చిండు, ఇక పట్టుకొని హరీష్ రావు కూడా తిరుగుతున్నాడు. తిరుగుతలేరా? పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తున్నారు. మొన్న గజువల్కి వస్తే మా అక్క చెల్లెళ్ళు సార్ప మత్తుగా చూసిన పడితే దండం పెట్టి ఆయనతో సోగ ముడిచిపోయిండు.